భూముల సంగతి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వాగ్దానాలు ప్రతి ఒక్కరు ఒక కొత్త కార్యక్రమం చెప్తాడు. ఆ తర్వాత ఓట్లు వేసినాక ఆడెక్కడనో మనం ఎక్కడనో, నీ అమ్మ పంచాయతీ. నా ఉద్దేశంలో ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేవలం కేసీఆర్ వల్ల రాలేదురా బాబు. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఖమ్మం జిల్లాలోనే మొదలైంది తెలంగాణ ఉద్యమం, అది కూడా కొత్తగూడెంకెళ్ళే మొదలైంది. మీరు మొదలు పెట్టిండ్రు, ఆ తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, గౌడ్ గారు, అదేవిధంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ఇవ్వాలని ఆలోచన చేసింది సోనియా గాంధీ. ఇచ్చిన మాట నిలబెట్టుకుందిరా బాబు. ఇంతమంది చనిపోతున్నారు, ఆమెకు తెలుసు ఆంధ్రలో అన్యాయం జరిగిపోతుంది. తెలంగాణ ఇస్తే ఆంధ్రలు వ్యతిరేకం చేస్తారు, పార్టీ రాదన్న తెలుసుకున్నాక కూడా ఆ రోజులలో పార్లమెంట్లో నేను కానీ మిగతా పార్లమెంట్ మెంబర్లు కానీ బట్టి కానీ అందరు కూడా మేమందరం ప్రయత్నం చేసినాము. ఆయన ఒక్కడే ఒక ఎంపీ, కానీ తెచ్చింది మేము, ఇచ్చింది మేము. కుర్చీ మీద ఇంకోటి కూర్చున్నాడు ఈ అమ్మ పంచాయతీ వాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలరా బాబు, ఈ జనాన్ని చూసినాక నాకు కూడా బాగా సంతోషం ఉంది, మార్పు వచ్చింది. గతంలో వరంగల్లో బడుగు బలహీన వర్గాల మీటింగ్ పెట్టిన తర్వాత సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కోడలుగా మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యం వస్తుందని ఆలోచన చేసింది. ఆ తర్వాత 6 లక్షల మంది వచ్చిన తర్వాత మా రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టి చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం వరకు నడిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు రాబోయ్, కేసీఆర్ ఏమన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నీళ్ళు ఏదో కొంతవరకు భగీరథ నీళ్లు వచ్చినాయి, కొన్ని గ్రామాలలో రాలేదు. ఇకపోతే ఉద్యోగాల సంగతి మీ అందరికీ తెలుసు, అందరు పరేషాన్ ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చేసి కూడా ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ విధంగా 3 ఎకరాల భూమి అన్నాడు దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 2 బెడ్రూమ్ అన్నాడు. అది ఇంతవరకు సాధ్యమైందా లేదా, ఆడాడ అట్లా కట్టినట్టు దానికి రంగులు వేసినట్టు కనిపిస్తుంది. వచ్చిందా మరి, చేయలేరేమో, రాని వాళ్ళు ఎంతమంది చేయలేవట్టు రాబాయ్, ఏ నీ అమ్మ ఇంతమంది అన్నాడు. మరి కేసీఆర్ ఏమో భారతదేశంలో నేనే నంబర్ వన్ అంటున్నాడు. నాకొక్కటి మాత్రం నంబర్ వన్ కనిపించిందా, నేను ఒకనాడు ఖమ్మం వస్తుంటే సత్యసాయి అనే గుడి పేరు కనిపించింది. నేను అనుకున్నా ఇది సాయిబాబా గుడి అని లోపలికి పోయినా, నాకేం తెలుసు అది సాయిబాబా వైన్స్. మీ అమ్మ ఇది ఎక్కడ పంచు పేర్లు కూడా పెడుతున్నారు రా బాబు, సాయిబాబా వైన్స్ అన్న. లోపలికి పోతే గుడి లేదు, అందరు అంటున్నాను అందులో నంబర్ వన్ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, ఇప్పుడు ఆయన కేవలం ఏం చెబుతుండు, యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ, నిన్నటి వరకు నరేంద్ర మోడీ భజన చేశాడు, నరేంద్ర మోడీని ఇప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు కేవలం ఒక మాట అయితే మంచిగా మాట్లాడిండు, మా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా, బట్టి వరకు విక్రమార్క ఒప్పుకోకున్నా. ఇవాళ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని చెప్పిండా లేదా, మార్పు వచ్చింది ఆయనకు కూడా. ఆనాడు మీ అందరికీ తెలుసు మేము పవర్లు రావడంతో 2 లక్షల రుణాలు మాఫీ, 70,000 కోట్ల రూపాయల ఒకటే సంతకంతో ఇచ్చినాం. ఈయన ఎన్నిసార్లు మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఇక బ్యాంక్ కొందరికైతే రాలేదు. నాకు తెలుసు మీరు ఇట్లా చేయూపినప్పుడే నేను అర్థం చేసుకున్నా. అంటే ఏమిటి అంటే, భారతదేశంలో ఆయన డెవలప్ కావాలంటే మరి నాకు ఒక్కటే డౌట్ ఉన్నది, ఎందుకంటే నా ఎంబడి పనిచేసిండు వైస్ ప్రెసిడెంట్గా, చంద్రబాబు కూడా పనిచేసిండు వైస్ ప్రెసిడెంట్గా. భారతదేశంలో ఇన్ని ఇవాళ కిట్స్ అంటున్నాడు, కండ్లద్దాలు అంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, దళిత బంధు అంటున్నాడు, మరి ఇవన్నీ ఏడికేలు వస్తాయిరా బాబు. అంటే యావత్ భారతదేశంలో లీకర్ షురూ చేస్తాడనేది ఉన్నది ఆ డబ్బుతోటే. ఏదైనా ఇవాళ తెలంగాణ ఎవరు వల్లిచ్చింది, సోనియా గాంధీ అన్నది. ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరిగిపోతున్నది. వాళ్ళు 3 వంతులు, మేము 1 వంతు.
ఎప్పటికన్నా పవర్ ఎవరికి చేతులు ఉంటుందంటే మెజార్టీ ఎవరికి ఉంటే వానికే ఉంటుంది అమ్మా. మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మేము ఈ బానిస బతుకు బతకము అని పిల్లలు ఈనాడు ఆనాడు 350 మంది పోలీస్ తూటాలకు చనిపోతే 69లో ఈడ ప్రాణాలు హాని అవుతున్నాయంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఎస్, వెన్ వీ కేమ్ ఇన్ పవర్, నేను పవర్లో వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చిందా లేదా? నువ్వు ఒక్కటే ఒక ఎంపీ రా బాబు, నీ ఎంబడి ఒక కేశవరావు ఉండే పాపం, ఆయన కూడా మా స్కూల్ ఉండే కానీ ఈస్ట్ బెంగాల్ పోయి వెస్ట్ బెంగాల్కి ఆడుతున్నాడు, ఏదన్నాడని పాపం. కానీ తెచ్చింది మేమురా బాబు, పార్లమెంటులో ఆపాలని ప్రయత్నం చేసిండ్రు, అయినా మేము కొట్టాడి తెచ్చినాము. సోనియా గాంధీకి ఏమన్నాడు, మేడం జిస్ దిన్ తుమ్ తెలంగాణ దేయింగే ఆపికే పైర్ పడికే పానీ దాలు లేదు అన్నాడు. సోనియా గాంధీ నిజం అనుకున్నది ఆనాడు. నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కాళ్ళు మొక్కిన రాలేదా? కొడుకు, మనుమడు, బిడ్డలు అందరూ. నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దగ్గర దర్గా ఉన్నది, అల్లాకే నాంపే దేదే బాబా, దేదే బాబా. ఆ పని అవుతుండనా లేదా? ఇక పోతే ఇంకో ఆయన 10 రూపాయలు, ఎందుకంటే ఓన్లీ టీఆర్ఎస్ఏ కాదు, ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది బీజేపీ. ఓహో, వాళ్ళు మాట్లాడితే హిందూయిజం, మాట్లాడితే రాముడు అంటాడు. నేను ఈనాడు భద్రాచలం వచ్చిన, నేను హిందూనే, నాకంటే భక్తుడు ఎవడన్నా, నా పేరే హనుమంతరావు, ఇంతకంటే భక్తుడు ఎవడున్నారా బాబు? నువ్వేమన్నావు, హర్ సాల్ 2 కరోడ్ నౌకరీ అన్నావు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, ఇచ్చినావా? బ్లాక్ మనీ తెచ్చిన తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇచ్చినావా? ఇయ్యలేదు. ఇయ్యాలనుక విజయమాలను పిలిపించలే, మోడీని పిలిపించలే. నువ్వు ఏం చేసినట్టు? ఇక మీదికెళ్ళి అర్ధరాత్రి 1000 నోట్లు తీసేస్తే 500 అవుతున్నాను. ఇప్పుడు బ్లాక్ మనీ దాచిపెట్టుకోవాలని 2 కోట్లు 1000 తీసేసి 2000 నోట్లు వేసిండ అంటే దాచిపెట్టుకోమని. ఆ మాట దెబ్బకు పాపం కోడలకు తెలియక, అత్త అత్తకు తెలియ, దాచిపెట్టుకున్న పైసలని ఏమైతే అని అని ఇట్లా. ఇక చిన్న చిన్న పేద ఏది, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునేటోడు, చిన్న చిన్న పని చేస్తున్న వాళ్ళు అందరు రోడ్డు మీదకి వచ్చారు. అంతటితో ఆగలే నరేంద్ర మోడీజీ, హిందుస్థాన్ మే ఆప్ నయీ బాత్ కర్రే. ఇంకో మీదకెళ్ళి ఒక మాట చెప్తాడు అమిత్ షా, ఏమంటారు మై ఓబీసీఏ అమర హిందుస్థాన్ కా ప్రధానమంత్రి, ఆప్ అబ్ తక్ ఓబీసీకు క్యా కామ్ కరే బతావు. అదే సోనియా గాంధీ ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆనాడు ఆలోచన చేశారు సుప్రీంకోర్టులో. బీసీలకు ఈనాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదంటే కొట్టేసింది, నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ రిజర్వేషన్ అంటే మా తల్లి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే ఇవాళ ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుతున్నారా లేదా మన పిల్లలు? ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ, అంతేకాదు ఓబీసీ పార్లమెంట్ కమిటీ అయింది. ఈ విధంగా ఆఖరికు నీ పరిస్థితి ఏడుకొచ్చిందంటే బడుగు బలైన వర్గాలకు. మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? 100 రోజుల పని ఇచ్చాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎన్ని కార్యక్రమాలు చేశాడు. ఇవాళ నువ్వు మన్మోహన్ సింగ్ను యూపీఏ ప్రభుత్వం అంటున్నావు, ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పినావు అనేది నా ఉద్దేశం. ఏదైనా నా ఉద్దేశంలో సమయం ఆసన్నమైంది మిత్రమా, మీ అందరు కార్యకర్తలకు చెప్తున్నా. ఇవాళ ఒక నాయకుడు ఒక గల స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను కుల్లా చెప్తా, నేను ఎవరిని అయ్యకు భయపడ. ఏంటి బాబు, మేమంతా కలిసిదేమా? ఇలా లేదు, ఇగో వీడు రేవంత్ రెడ్డి, వీడకు బట్టి ఇగో ఈయన, అరే అందరు కలిసి ఉంటే కాంగ్రెస్ వస్తుందిరా బాబు, మీరు అనుకోకూడదు. ఆయన అహంగ అసెంబ్లీ వస్తుందట, ఏం జ్యోతిష్యం చెప్తావురా బాబు? కింది కార్యకర్త 8 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు, అన్నమో రామచంద్ర అంటున్నాడు, ఉద్యోగాలు లేవు. ఈ సమయం ఆసన్నమైంది, మేమందరం ఒకటే. ఇలాంటి స్టేట్మెంట్ వల్ల కార్యకర్తల ఏదైతే బలం ఉన్నదో తగ్గిపోతుంది, కార్యకర్త ఉత్సాహం, ఏయ్ మేమున్నాంరా అంటే 10 మంది కార్యకర్తలు వస్తారు. నువ్వేదో అంగ వస్తుందట ఎవరితో? రాహుల్ గాంధీ ఏమన్నాడు? నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ బై ఎనీ పొలిటికల్ పార్టీ అన్నాడు. మనం దమ్మున్నదిరా బాబు, ఈ జనం చూడు, మీరు పైసలు ఇస్తూ వచ్చిన అర్రా పోయి ఎవరికాడే వచ్చిండు కదా, ఎందుకు వచ్చిండు? మీ కడుపులో మంట ఉన్నది, ఈసారి పని చెయ్యాలరా అని ఉన్నది. ఇక నరేంద్ర మోడీ గురించి అయితే రాహుల్ గాంధీ దేశమంతా తిరిగిండు, ఈ భారతదేశంలో ఎవడన్నా
3750 కిలోమీటర్లు నడిచేవాడు ఒక్కడున్నాడా చెప్పండి? ఆయన కూడా అన్ని తెలుసుకున్నాడు. పేద ప్రజల ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాడు, విద్యార్థుల ప్రాబ్లం తెలుసుకున్నాడు, రైతుల ప్రాబ్లం తెలుసుకున్నాడు. ఏంది ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు? ఇవాళ డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగింది, కుకింగ్ గ్యాస్ పెరిగిపోయింది, మీదకి వెళ్ళి జిఎస్టీ అట. ఎవడు చూడు పెద్ద పెద్ద కారు వాడు కూడా హోటల్లో పోతలేడు, బండి మీద ఉంటాడు చూడు, ఆడనే ఇడ్లీ తింటుడు, ఆడనే కూర్చుంటుడు. ఎందుకంటే ఇది కేవలం కోటీశ్వర ప్రభుత్వం. మా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో నోరు విప్పితే అదాని గురించి ఒక మాట మాట్లాడలే, అన్ని అపోజిషన్ పార్టీలు డిస్కస్ అంటే పెట్టలే. అంటే ఏమిటి అంటే నీ గుజరాతీ వాళ్లకు లాభం చేయాలి, నీ దోస్తులకు లాభం. ఒక పేదవానికి ఇచ్చిన హోనా ఏమన్నా? మేము ఇచ్చినాము, మేము అందరికీ సాయం చేసినాము. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్ట్ వాళ్ళు గోడ మీద రాస్తే దున్నేవాడికి భూమి ఇచ్చింది. ఇవాళ అసైన్ ల్యాండ్ కూడా తీసేసుకుంటున్నాడు డెవలప్మెంట్. కనుక అదానిని ఎప్పటివరకు అయితే శిక్ష పడదో, యవనప్ప సొమ్మని ఎల్ఐసి, అదేవిధంగా బ్యాంక్ పైసలు యవనప్ప సొమ్ము రాబోయే ఇన్ని కోట్లు, దాని గురించి జవాబు చెప్పావు. పేదవాడు 2 లక్షల రూపాయలు అడిగితే వాడి చెప్పులు కడిగి కరిగిన ఏ కాగితం ఉన్నది? మీ అమ్మదా, మీ నాయనదా, మీ పెద్దమ్మ? అరే ఆయనకి ఏం కాగితం అని ఇన్ని కోట్లు ఇచ్చిన రాబాయి మీరు? కనుక అటు అదాని, ఇటు నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా ఈ దేశానికి నష్టం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ను అటు బీజేపీని ఇద్దరిని తప్పనిసరిగా ఓడగొట్టాలి. అందుగురించే ఇవాళ సోనియా గాంధీ చూడండి, సోనియా గాంధీ కూతురు ప్రియాంక నానమ్మ అడుగుజాడలో నడుస్తూ ఆ జోడో అంటుంది, అంటే కిందోని మీదికి లేపాలని, పేదవాడిని పైకి లేపాలని. ఆ కుటుంబంలో ఉన్నదిరా బాబు, ధనిక కుటుంబంలో పుట్టిన పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని మరవకుండా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అటు టీఆర్ఎస్కు ఇటు బీజేపీకి మనం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మేమందరం కలిసి ఉన్నాం, మాలో విభేదాలు లేవు. మీరు అనుకోవచ్చు ఆ పేపర్ వాళ్ళు అప్పుడప్పుడు ఏదో రాస్తుంటారు, వాళ్ళకు కూడా నడవాలి కదా రాబాయ్ దుకాణం. మేమందరం కలిసి ఉన్నాం రాబాయ్, ఇక మీరు కూడా ఊర్లలో కలిసి వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి సోనియా గాంధీ నాయకత్వం చేసి, సోనియా గాంధీకి ఇచ్చిన మాట మేము నిలబెట్టుకోలేదు, మళ్ళా తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటికే చాలామంది మిత్రులు మాట్లాడేవారు ఉన్నారు. దయచేసి ప్రతి కార్యకర్త చిన్న చిన్న తగాదాలు ఉంటే పక్కకు పెట్టుంటా భయ్. ఆ తర్వాత 4 అన్నదమ్ములు ఉంటారు, 2 కొడుకులు కొట్లాడతారు, కానీ పక్కింటి వాడు తంతే అందరు కలుస్తారా లేదా? మేము కూడా అందరూ కలిసి ఉంటాం, ఉన్నామా లేదా? అందుగురించి మీరు కూడా గ్రామాలలో కలిసి ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏది హాస్యా జోడో ప్రోగ్రాం ఇంటింటికి తిరిగి, ఏది ప్రతి స్టిక్కర్ కూడా ప్రతి ఇంటికి దర్వాజకు పెట్టాలి. మనం ఛార్జ్షీట్ కూడా పెట్టాము, ఆ ఛార్జ్షీట్ జరవండి. అదేవిధంగా ఈ తెలంగాణ విభజన జరిగేటప్పుడు 7 మండలాలు ఆంధ్రకు పోయింది, వాళ్ళు ఎక్కడ పోవాలి? 400 కిలోమీటర్లు పోవాలా, కాకినాడ పోవాలా? కనుక దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇక చాలా కాలాతీతమైంది, వేరే వాళ్ళు మాట్లాడాలి. నేను ఎప్పుడన్నా వస్తా, ఎప్పుడు పిలుస్తా అప్పుడు వస్తా.